హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లైనక్స్లో పిహెచ్పి మైస్క్యూఎల్ అపాచీని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఈ ప్రొసీజర్ మొత్తం అరౌండ్ 13 to 14 కమాండ్స్ ఉంటాయి. వీటిని సీక్వెన్స్ ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి రన్ చేయడం ద్వారా మనం ఈ పిహెచ్పి అపాచీ అండ్ మైస్క్యూఎల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం సూడో ఎం అప్డేట్ -y అనే కమాండ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మనం సిస్టమ్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. సో ఇక్కడ -y ఇవ్వడం ద్వారా ఏంటంటే మనం కన్ఫర్మేషన్ లేకుండా ఆటోమేటిక్ అన్ని అప్డేట్స్ ఇన్స్టాల్ చేయబడుతూ ఉంటాయి. సో ఈ ప్రొసీజర్ ఈ అప్డేట్స్ అవడానికి జస్ట్ ఒక కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ కమాండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పిహెచ్పి అపాచీ అండ్ మైస్క్యూఎల్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి సూడో ఎం ఇన్స్టాల్ -y స్పేస్ httpd. ఇది వచ్చేసరికి అపాచీ కమాండ్, ఇది httpd అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పిహెచ్పి 70 అండ్ మైఎస్క్యూఎల్ 56-server. అలాగే పిహెచ్పి 70-MySQL అండి. సో ఈ కమాండ్ ద్వారా మనం అపాచీ పిహెచ్పి అండ్ మైస్క్యూఎల్ని మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఈ మూడు ఇన్స్టాల్ చేయబడినాయి. తర్వాత అపాచీని స్టార్ట్ చేయాలి, అపాచీ సర్వీస్ని. సో దీనికోసం సూడో సర్వీస్ httpd స్టార్ట్. సో ఇప్పుడు మన అపాచీ సర్వర్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత సూడో చెక్ కాన్ఫిగ్ స్పేస్ httpd ఆన్ అని చెప్పి ఈ కమాండ్ రన్ చేయాల్సి ఉంటుంది. ఈ కమాండ్ ద్వారా ఏంటంటే సర్వర్ బూట్ అయిన ఎవ్రీ టైమ్ ఆటోమేటిక్గా అపాచీ అనేది ఆన్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ఆన్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఆల్రెడీ ఆన్ చేసాము, ఆన్ చేసింది చెక్ చేసుకుంటున్నాము. ఇక్కడ కాన్ఫిగ్ స్పేస్ -n httpd httpd. సో కానీ మనకి చెక్ కాన్ఫిగర్ లిస్ట్ మొత్తం కావాలి కాబట్టి లిస్ట్ httpd అని ఇవ్వాలి. ఇచ్చి ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా 2nd, 3rd, 4th, 5th పొజిషన్స్లో మనకి సర్వర్ ఆన్ అయినట్లు మనకి చూపిస్తుంది. సో ఇది మనకి కరెక్ట్ సింటాక్స్ అన్నమాట. ఆ తర్వాత ఈ అపాచీ ఎని మన డైరెక్టరీకి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో గ్రూప్ క్రియేట్ చేయడం, దానికి కొన్ని డిఫాల్ట్ కమాండ్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్గా రన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ ఈ యూజర్ మోడ్ ఆఫ్ అపాచీ EC2 అనే కమాండ్ ద్వారా EC2 అనే యూజర్కి అపాచీ గ్రూప్ని మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. అలాగే యూజర్ పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ కమాండ్స్ ని మనం అలా ఒక్కొక్కదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ ఆర్డర్లో రన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ విధంగా చేసిన తర్వాత మనం అమెజాన్ AWS కన్సోల్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ డిఫాల్ట్గా HTTP పోర్ట్ డిజేబుల్లో ఉంటుంది, సో మనం దాన్ని ఆన్ చేయాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ మన నా కన్సోల్లో లాగిన్ అయి ఉన్నాను. సో ఇక్కడ పబ్లిక్ DNS ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. బ్రౌజర్లో రన్ చేసినట్లయితే సో ఇక్కడ అది లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ కానీ ఇంత టైం తీసుకుంటుంది కవరేజ్ కూడా అవ్వట్లేదు. సో ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీలో ఉన్న సెక్యూరిటీ గ్రూప్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఆ ఇన్స్టాన్స్కి మ్యాపింగ్ చేస్తున్న సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఎడిట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్బౌండ్ అన్న ట్యాబ్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ని క్లిక్ చేయాలి. ఇక్కడ టైప్ HTTP సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే పోర్ట్ 80, సోర్స్లో కస్టమ్, ఇదంతా అలానే ఉంటుందన్నమాట. సో తర్వాత దీన్ని సేవ్ చేయాలి. ఇనిషియల్గా SSH అనేది ఇన్బోన్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ HTTP అనే దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజర్లో చూసినట్లయితే మనకి ఇక్కడ అమెజాన్ లైనక్స్ AMI టెక్స్ట్ పేజ్ వచ్చింది. సో అంటే అపాచీ టెస్ట్ పేజ్ అన్నమాట. అంటే మన అప్లికేషన్లో ఏ ఒక్క ఫైల్ మనం కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ పేజీగా మనకి ఈ పేజీ కనిపిస్తుంది అన్నమాట. తర్వాత MySQL ని ఆన్ చేయాలి. సో ప్రస్తుతానికి మన దానిలో అపాచీ అండ్ PHP రన్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ LS కమాండ్ క్లిక్ చేసినట్లయితే మనం EC2 యూజర్లే ఉన్నాము. సో ఇప్పుడు var www.html అనే పాత్ మనకి కాన్ఫిగర్ చేయబడి ఉంటుంది. ఇందులో చూసినట్లయితే కనుక ఫైల్స్ ఏమీ లేవు. సో మన అప్లికేషన్ డిప్లై చేయాలనుకున్నట్లయితే మనం ఈ var www.html డైరెక్టరీలోకి వచ్చి అక్కడ మన అప్లికేషన్ డిప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ బేసిక్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. index.php అని. సో అందులో ఎకో PHP ఇన్ఫో అని చెప్పి రాస్తున్నాను, సేవ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కనుక బ్రౌజర్లో చూసినట్లయితే మనకి PHP వర్షన్ కనిపిస్తుంది. సో PHP వర్షన్ వచ్చేప్పుడు 7.0.29 ఇన్స్టాల్ చేయబడింది అనమాట. దీన్ని బట్టి మనకి ప్రాపర్గా అపాచీ అండ్ PHP ఇన్స్టాల్ చేయబడింది అని తెలుస్తుంది. సో ఇప్పుడు మనం MySQL ని స్టార్ట్ చేయాలి. సో దీనికోసం sudo service mysqld start అనే కమాండ్ రన్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే కనుక స్టార్ట్ MySQL అనేది ఓకే అని కనిపిస్తుంది. సో MySQL కూడా స్టార్ట్ అయింది అనమాట.
తర్వాత సూడో మైఎస్క్యూఎల్ అండర్స్కోర్ సెక్యూర్ అండర్స్కోర్ ఇండస్ ఇన్స్టాలేషన్ అనే కమాండ్ రన్ చేయాల్సి ఉంటుంది. మన ఇక్కడ డిఫాల్ట్గా రూట్కి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎంటర్ కరెంట్ పాస్వర్డ్ ఫర్ రూట్. సో ప్రస్తుతానికి ఏమి ఉండదు కాబట్టి మనం ఎంటర్ క్లిక్ చేస్తున్నాము. సో పాస్వర్డ్ సెట్ చేయమంటారని అడుగుతుంది. మనం ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకుంటే అది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నేను ఫర్ టైం బీయింగ్ అక్కర్లేదనుకుంటున్నాను. సో నో. సో రిమూవ్ ఎనానిమస్ యూజర్స్ అని అడుగుతుంది. సో నేను వై అని ఇస్తున్నాను. అలాగే డిసెలో రూట్ లాగిన్ రిమోట్లీ అని అడుగుతుంది. సో నేను దాన్ని కూడా వై అని ఇస్తున్నాను. రిమూవ్ టెస్ట్ డేటాబేస్ అండ్ యాక్సెస్ టు ఇట్ వై. రీలోడ్ ప్రివిలేజ్ టేబుల్స్ నౌ ఎస్. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత సో మైస్క్యూఎల్ అనేది కూడా రన్. సో మైస్క్యూఎల్ రన్నింగ్లోకి వస్తుంది. ఈ విధంగా మనం కొన్ని సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ ద్వారా అపాచీ పిహెచ్పి మైస్క్యూఎల్ని మనం లైనక్స్ సర్వర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.